వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 89వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయణపేటలోని రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షురాలు ఇందూజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కుర్మ శ్రీశైలం. ఈరోజు రామాయణపేట డివిజన్ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పేసి 89వ రోజు పోరాటం చేయడం జరుగుతుంది. అట్లానే వీళ్ళకి పూర్తి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండ్ షర్మిలమ్మ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పైన ఖండిస్తున్నారు. అదేవిధంగా పద్మదేవందిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఫస్ట్ చేసిన హామీనే రామాయంపేట డివిజన్ రెవెన్యూ డివిజన్గా మారుస్తామని చెప్పి ఈమె అధికారంలోకి రాకముందు ఈ రామాయంపేట అనేది ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంని తీసేసి ఒక మండలి చేసి దానికి రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికోసం పట్టించుకునే నాదుడు ఈరోజు వరకు లేడు. ముందు కూడా 180 రోజులు ఇట్లనే దీక్ష చేస్తే మంత్రి హరీష్ రావు గారు వచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళారు, నేను ఎట్లయినా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేసి పెడతా అని చెప్పేసి. ఈరోజు వరకు పట్టించుకునే నాదుడు లేదు. మళ్ళీ ఈరోజు 89వ రోజు, ఇది రెండవసారి ఈ దీక్ష ప్రారంభం చేయడం. అట్లాంటిది ఇన్ని రోజులైనా సరే ఏ ఇంత కష్టం పడుకొని ఎండనగా వాననగా మేము కూర్చొని ఇట్లనే దీక్షలు చేస్తుంటే ఇంత కూడా ఇంగితం లేని దున్నపోతు మీద వాన పడ్డట్టు ఎమ్మెల్యే గారికి లేదో మినిస్టర్ గారికి కూడా లేదు అని అంటే ఒక చిన్న చూప. రామాయంపేట ప్రజలంటే చిన్న చూప. ఎన్ని రోజులు ఇట్లనే చేస్తారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక ప్రజలెందుకు, ప్రజా వ్యవస్థ ఎందుకు? మీరు ఉన్నదే కదా ప్రజల కోసం. అట్లాంటిది ఈరోజు ప్రజల సమస్య గురించి పట్టించుకోలేనోడు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఏమంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి కోసం అన్నీ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఈరోజు అందరి కోసం అన్నీ చేస్తుందంటే ఈరోజు ఈ ఎండలో ఇట్లా కూర్చొనే పరిస్థితి కూడా మాకు వచ్చేది కూడా కాదు కదా. ఇన్ని ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని చెప్పేసి మొత్తుకుంటే అప్పుడు కూడా మీకు ఒక ఇంగితం అనేది అర్థమవుతుంది ఇట్లా బాధలు పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి. ఇది ఎన్ని రోజులైనా సరే మేము డివిజన్ రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేసేంత వరకు మేము ఎట్లా అయినా సరే ఈ పోరాటం చేస్తూనే ఉంటాము, ఇది కొనసాగిస్తూనే ఉంటాం. రాకుండా ఇప్పటికీ రాదు, నేను మళ్ళా వస్తా, నేను మళ్ళా ఇల్లు తీసుకునే వస్తా, కావాలని ఒక ప్రభుత్వ నాయకులను తీసుకొని వచ్చి కూడా ఖచ్చితంగా ఉత్సవాలకు మేము ఇప్పటికే ప్రసక్తి ఉన్నది. నేను ఇచ్చిన మాట్లాడలు ఇచ్చిన వాళ్ళు మళ్ళా కలిగించుకోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. డిమాండ్ చేయడంతో కొట్లాడే కాదా, నేను కొట్లాడ కావాలనుకుంటే ఉత్సవాలు యూనివర్సిటీ చూసుకోవాలంటే ఈ రోడ్డు కలగలేదా? ఈ రోడ్డు కలగాలి. ఇప్పుడు నియోజకవర్గంలో పద్మారెడ్డి గారు ఇంకా ఇబ్బంది ప్రచరిస్తారని అనుకుంటూ నేను పిల్లలను చూసిన పెట్టుకోవాలి. తీసుకురండి, మా ప్రజల కోరిక నెరవేర్చండి, మా దేశం న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి. న్యాయమైన వాళ్ళు లోకల్ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, మీరు అధిష్టానం చర్చలు నేర్పిస్తా ఉన్నట్టున్నారు. ఈ లోకల్ స్థాయి నాయకులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు రెవెన్యూ డివిజన్ వచ్చిన తర్వాత ఈ రాజకీయ భవిష్యత్తు అన్ని పునాదైపోయింది. భయం కొట్టి మా దేశ నాయకులు ఇబ్బంది పడే ప్రయత్నం చేసుకుని మేము వచ్చేదాన్ని గుర్తున్నారని చెప్తున్నాను. రేపు వచ్చిన మీ ప్రజలు మిమ్మల్ని విషయపడతారు. రెవెన్యూ డివిజన్ కోసం దీనితో పాటు విదేశీ నాయకులతో పాటు చూడు కూర్చోండి. ఇక ప్రజల పని చేయకండి, కొత్త ప్రయత్నాలు చేయకండి. వాళ్ళు 180 రోజులు చేసి మేము మళ్ళీ 90 రోజులు చేసి కష్టపడి కూర్చున్నాను. వాళ్ళ మీద కూడా ఏదో బట్టలాసి వేసి చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్మడి మీద విమర్శించడానికి కాదు, మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూడండి. నేను దాగ్రత్త వేస్తున్న వాళ్ళు ఏమంటే వాళ్ళు